హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజుమన్ రెసిపీ వచ్చేసి దేవుడికి నైవేద్యంగా మహాశివరాత్రి రోజున నేను చేసిన సేమ్యా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా చాలా బాగుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ కేవలం ఒక ఐదు నిమిషాల్లో ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాయసం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఈ నెత్తిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోండి మీరు మీ దగ్గర ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే ముందుగా జీడిపప్పు వేస్తున్నాను ఇవి కాస్త నెయ్యిలో వేగేంత వరకు కలుపుతూ వేయించుతున్నాను ఇలా జీడిపప్పు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించుకుంటున్నాను మీకు ఇష్టమైతే బాదం పిస్తా లాంటివి కూడా వేసుకొని వేయించుకొని వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి చూసారు కదా నేను తీసుకున్న కిస్మిస్ జీడిపప్పు రెండు బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక మరలా ఇదే ప్యాన్లో నెయ్యి ఉంది కదా ఈ నెత్తిలో సేమియా వేసి వేయించుతున్నాను ఇవి నార్మల్గా ఉప్మా చేసుకునే సేమియా కాదండి పాయసం కోసమే స్పెషల్గా ఉంటాయి కదా సన్న సేమియా ఈ సేమియా తీసుకున్నాను నేను ఈ సేమియాతో చేస్తున్నాం కాబట్టి దీన్ని పాయసమే కదండి అని కూడా అనవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సేమియా కూడా నేతిలో ఇలా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి వేయించుకున్న సేమియా మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను ఇలా ఒక వంద గ్రాముల సేమియా తీసుకున్నాను తరువాత ఇదే ప్యాన్లో ఒక హాఫ్ లీటర్ దాకా పాలు వేసుకుంటున్నాను మీ దగ్గర పాలు తక్కువగా ఉన్నట్లయితే సగం పాలు సగం నీళ్ళైనా వేసుకోవచ్చు ఇలా హాఫ్ లీటర్ పాలు వేసుకొని ఈ పాలు ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోండి ఆల్రెడీ నేను కాచి చల్లార్చిన పాలే తీసుకున్నాను సో ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకున్నాను పచ్చి పాలు అయితే ఇంకొంచెం సేపు మరిగించుకోండి ఇలా పాలు మరిగిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న సేమ్యా వేసుకొని ఈ సేమియా పాలల్లో ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి మనం తీసుకుంది సన్న సేమియా కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది ఒక్క నిమిషం కూడా పట్టదు చాలా త్వరగా ఉడికిపోతుంది చూసారు కదా సేమియా ఇలా పాలల్లో బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ యాలకల పొడి వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇలా యాలకల పొడి కూడా వేసుకొని ఇది కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇలా సేమియా మొత్తం పాలల్లో బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇక బెల్లం పౌడర్ వేస్తున్నాను మీరు కావాలంటే పంచదార అయినా వేసుకోవచ్చు మీరు ఎంత తీపి తింటారో ఆ తీపిని బట్టి బెల్లాన్ని కానీ పంచదారని కానీ వేసుకొని బాగా కలుపుకోండి బెల్లం వేసినట్లయితే ముందుగా స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి పంచదార అయితే స్టవ్ ఆన్ అయినా వేసుకోవచ్చు బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసి బాగా కలుపుకొని తర్వాత ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇవి కూడా ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుకొని ఇక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆ మహాశివునికి నైవేద్యంగా పెట్టచ్చు చాలా చాలా బాగుంటుంది మీరు ఏ ఫెస్టివల్స్కైనా ఈజీగా చాలా క్విక్గా పాయసం చేయాలనుకుంటే ఈ పాయసాన్ని చేయండి భలే రుచిగా ఉంటుంది నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దేవునికి నైవేద్యంగా అయితే పెట్టేశాను చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినా సరే ఇలా ఈ పాయసాన్ని క్విక్గా రెడీ చేసుకుని తీసుకోవచ్చు పిల్లలకైతే చాలా నచ్చుతుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ నేనైతే ఈ పాయసాన్ని కాస్త చిక్కగా చేశాను మీరు కొంచెం పలుచిగా కావాలి అనుకుంటే పాలు మరికొన్ని ఎక్కువ వేసుకోండి అండ్ ఈ పాయసంలో వాడిన సన్నసీమ్య మీకు బయట ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి ఒక్క ప్యాకెట్ తెచ్చుకున్నారంటే టూ త్రీ టైమ్స్ ఇలా పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఈ పాయసం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచిట్ ఫ్రెండ్స్ బాయ్